హైదరాబాద్ నుంచి వచ్చి నా తండ్రికి ఈ ప్రభుత్వం 7 లక్షల రూపాయలు సహాయం చేసింది జగన్మోహన్ రెడ్డి గారు నాకు హార్ట్ ఆపరేషన్ కి ఒక రూపాయి ఖర్చు లేకుండా నాకు ఆపరేషన్ చేశారు నా తల్లికి విడో పెన్షన్ కింద 2750 రూపాయలు ఇచ్చారు అలాగే నాకు ఇళ్ల స్థలం కూడా ఇస్తున్నారు ఈ రోజున రాసుకెళ్ళారు ఇటువంటి అబద్ధాలు వచ్చి ఒక మూడు సార్లు ముఖ్యమంత్రి చేసిన చంద్రబాబు నాయుడు ఇటువంటి అబద్ధాలు మాట్లాడితే ఇంత ప్రభుత్వం ఎన్ని రకాలుగా మాకు చేస్తే అబద్ధాలు ఆడతాడని నేను వచ్చి వివరించాలి ఈ ఇరగవరం ప్రజలకు ఈ ఇరగవరం నాయకులకు ఈ ఇరగవరం తెలుగుదేశం నాయకులకు కూడా తెలియాలి అని చెప్పి నేను చెప్పడానికి వచ్చానని చెప్పిదే నేను అన్నాను చంద్రబాబు నాయుడు అబద్ధాలు ఆడటంలో దిట్ట ఆయన నిజం చెప్తే నిజం మాట్లాడితే తల వేయి చెక్కలవుద్దని రాజశేఖర్ రెడ్డి గారు చెప్పడం జరిగింది అప్పుడు అంచేత అతను ఎప్పుడూ కూడా నిజం చెప్పడు పచ్చ అబద్ధాలు చెప్తాడు మాటకు 2.5 లక్ష ఇస్తున్నానని చెప్పి వెళ్ళిపోయి కానీ 2.5 పైసలు కూడా ఇవ్వలేదు వాళ్ళకి అటువంటి దుర్మార్గుడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అన్ని వర్గాలకి కూడా పెనవేసుకుపోయాడు కుటుంబ సభ్యుల్లాగా అయిపోయారు ఎందుకంటే ఈయన మొన్న రైతు పోరుబాటులో రైతు లేడు యువగళంలో యువత లేరు ఆ అబ్బాయి నడుచుకుంటూ పోతున్నాడు అతను పెట్టుకున్న పేడ్ వర్కర్స్ తప్పితే ఇంకెవరూ లేరు అక్కడ అంటే రైతు పోరుబాటులో రైతు లేడు యువగళంలో యువత లేరు అసలు రైతు ఎందుకు లేరు నా నియోజకవర్గానికి పెద్ద ఎత్తున వెళ్ళాలి కదా అని చెప్పి నేను ఒక ఎంక్వైరీ టీంను పంపించడం జరిగింది పక్కనే పెద్ద గ్రామం ఉంది ఏలుపూరు గ్రామం అని ఎక్స్ఎమ్మెల్యే ఊరది కనీసం ఈ మందన్న అక్కడి నుంచి వెళ్ళాలని ఎందుకు రాలేదని కనుక్కుంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు తడిసిన ధాన్యాన్ని కొనిస్తున్నారు మొక్కైపోతున్న ధాన్యాన్ని కూడా కొనిస్తున్నాడు మాకు మొక్క మొలిసిన ధాన్యం కూడా కొంటున్నారు 1530 రూపాయలు మా అకౌంట్లో పడుతున్నాయి ఇవాళ మాకు అమ్మఒడి వస్తుంది విద్యాదీవెన వస్తుంది రైతు భరోసా వస్తుంది ఇళ్ల స్థలం ఇచ్చారు ఇన్ని రకాల సేవలు గతంలో ఏ ప్రభుత్వం చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారి దయవల్ల ఇవన్నీ వస్తుంటే మేము అతని బాటకి అతని పోరుబాటకి వెళ్ళవలసిన అవసరం మాకేంటి మా ధాన్యం కొనకపోతే మేము వెళ్ళాలి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఈ చితికిన ధాన్యాన్ని కొనకపోతే రైస్ మిల్లర్ 800 రూపాయలు మించి కొనే పరిస్థితి ఉండదు మాకు కానీ జగన్మోహన్ రెడ్డి గారు చల్లగా ఆయన భగవంతుడు ఆయన ఆశీస్సులు మరి ఆయనకు పెద్ద ఎత్తున ఇవ్వాలి మళ్ళీ ఆయనే ముఖ్యమంత్రిగా రావాలి కావాలి ఇవాళ 1530 రూపాయలు మేము మా జేబుల్లో వస్తున్నాయంటే మా ఖాతా అకౌంట్లోకి వస్తున్నాయంటే ఏ ప్రభుత్వం కూడా భారతదేశంలో తీసుకొని విధంగా ఇవాళ రైతులకు మేలు చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు చల్లగా ఉండాలి ఎందుకు వెళ్ళాలి మేము ఏముందని మమ్మల్ని ఏం నష్టపరిచాడని కానీ మాకు కూడా బాధేసింది ఎక్కడెక్కడో తడిసిన ధాన్యాన్ని తీసుకొచ్చి ఆ రోడ్డు మీద పోసి ఏదో షో చేద్దామని చూశారు ఆ షోలు మాత్రం సాగనివ్వలేదు ఇక్కడ అంచేత అతనికి ఎప్పుడూ కూడా నమ్మం అతను ఏది చేస్తానన్న అబద్ధమే అప్పుడు కూడా 600 వాగ్దానాలు చేసి మమ్మల్ని మోసం చేశాడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పాడో చెప్పిని చెప్పని కూడా డేట్ క్యాలెండర్ ఇచ్చి క్యాలెండర్ ప్రకారంగా మాకు పంపిస్తున్నాడు ఇవాళ ధాన్యాన్ని కూడా మా దగ్గరికి అమాలీ కానీ ట్రాన్స్పోర్ట్ కానీ మరి మిల్లే మన లేబర్ ఛార్జెస్ కానీ సంచి గన్నీ బ్యాగ్స్ ఛార్జెస్ కానీ అన్ని కూడా మాకు ఆయనే ఇస్తున్నాడు ఒక రూపాయి ఖర్చు లేకుండా మా ధాన్యాన్ని కొంటున్నాడు మరి ఎంత నలిగిపోయిన ధాన్యం కూడా అటువంటి ముఖ్యమంత్రిని వదిలి మేము ఎందుకెళ్లాలని చెప్పి చెప్పడం జరిగింది ఈయన పోరుబాట ఆ రకంగా ఉంది ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్స్ కాబట్టి అతను మరి ఫ్లెక్స్లు పెట్టాను నేను నా నియోజకవర్గంలో నా డెవలప్మెంట్ ఫ్లెక్స్లు పెట్టుకున్నాను నేను నీ ఫ్లెక్స్లు పెట్టలేదే నువ్వేదో కాల్దారు కాల్పులు కాల్చావు ఇంకో చోట రైతులకు ధర్నా చేసే రైతులకి 5700 కోట్ల రూపాయలు నువ్వు ముఖ్యమంత్రి దీపోత్ కూడా ఇవ్వకుండా వెళ్ళిపోయిన జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు అలాంటి ఫ్లెక్స్లు మేము పెట్టలేదు మా అభివృద్ధి కార్యక్రమాలు ఫ్లెక్స్లు పెట్టుకుంటే దానికి ఒక బీసీనైనా నన్ను బీసీ మంత్రినైనా నన్ను నీ పెద్ద దినమా నీ ఇంట్లో తద్దినమా పెళ్ళా తద్దినమా అంటావు నువ్వు ఒక బీసీలను అందరినీ కూడా అవమానపరుస్తావు నువ్వు బీసీలు తోకలు కత్తిరిస్తానంటావు నువ్వు కానీ నేను అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు నీకు సిగ్గు ఎగ్గు ఏమన్నా ఉందా అసలు బీసీల గురించి మాట్లాడే హక్కు నీకుందా బీసీలను ఓట్లేసే యంత్రాల్లాగా వాడికిని ఇవాళ తగ్గుతున్నామ్మా అని బీసీల గురించి మాట్లాడతావా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని చూసి నేర్చుకో
నాలుగు సంవత్సరాల్లో నలుగురు రాజ్యసభలని బీసీలకి పంపించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు దక్కుద్ది. ఆరుగురు ఎంపీల్ని పార్లమెంటు పంపించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు దక్కుద్ది. నువ్వు ఎవరిని పంపించావు? నువ్వు మూడు సార్లు ముఖ్యమంత్రి చేసి ఒక్క బీసీని రాజ్యసభకు పంపించావు. నువ్వు నువ్వు బీసీల గురించి మాట్లాడే హక్కు ఉందా నీకు? పాప వరల రామయ్య నీకోసం రోజు టీవీల్లో మాట్లాడుతూ ఉండేవాడు. అతని గురించి రాజ్యసభ ఇచ్చానని చెప్తే పాప మంచి బట్టలేసుకుని బయలుదేరాడు. కృష్ణానది బడ్జి మీదకి వచ్చేటప్పటికి నీకు లేదని చెప్పావు, వెనక్కి వచ్చేసాడు. అప్పటి నుంచి సరిగ్గా కనపడతలేదు ఈ మధ్యలో వరల రామయ్య గారు, అప్పుడప్పుడు కనపడతా ఉన్నాడు. అంటే నువ్వు మోసం చేయటం, నీ బతికే మోసం, నీకు పిల్లనిచ్చినందుకు మోసం చేసావు నీ మామని. నీకు పిల్లనిచ్చినందుకు అతను ఎన్ని పోటు పొడిసి అతని పార్టీని లాక్కున్నావు, పదవిని లాక్కున్నావు, బ్యాంక్ బ్యాలెన్స్ని లాక్కున్నావు, అతన్ని కృంగి కుషించేలాగా ఆయన మరణానికి కారకుడయ్యావు. నువ్వు ఇవాళ ఏంటి మహానాడా? ఆ మహానాడులో ఎన్టీ రామారావు స్మరించుకుంటావా? ఎలా స్మరించుకుంటావా? సిగ్గులేదే నీకు? నువ్వు అతన్ని ఎన్ని పోటు పొడిసావు, అతని పార్టీని లాక్కున్నావు, అసెంబ్లీలో కనీసం మాట్లాడటానికి కూడా అవకాశం కూడా ఇవ్వలేదే. నేను ప్రజల్లోంచి గెలిచి వచ్చిన ముఖ్యమంత్రి నేను, నేను ఒకసారి నా నేను మాట్లాడే అవకాశం ఇవ్వమని ఆ యనమల రామకృష్ణుడికి అవకాశం ఇవ్వమని అడిగితే కూడా ఇవ్వకుండా అతన్ని బయటికి గింటేసరే చెప్పులేసేవే. ఏ చెప్పులేసినప్పుడు గుర్తులేదు, ఇప్పుడు బొమ్మ తీసి బాగా దులిపేసి రంగులేసేసి దండలేస్తున్న సిగ్గులేదా నీకు? నువ్వు నై వంచుకుడు, ఓసర వెళ్ళువు, నువ్వు రంగులు మారుస్తావు, నువ్వు గుంట నక్కవు, నువ్వు నక్క జిత్తులో మారువు. నువ్వు ఇవాళ నీకు నీ ముఖం చూస్తుంటేనే వచ్చేస్తుంది ప్రేత కళ. నీకు అంచేతనే ఇవాళ ఎక్కడ చూసినా సరే నువ్వు ఏం మాట్లాడుతున్నావు అంటే దినం అంటున్నావు, తద్దినం అంటున్నావు, సెంటు భూమి, సెంటు భూమిలో సమాధి కట్టుకుంటానికి అంటావా? పేదవాళ్ళకి నన్ను తిట్టినా నాకు బాధ రాలేదు, నా పెద్ద దినం అన్నా నాకు బాధ రాలేదు, నా తద్దినం అన్నా బాధ రాలేదు, నా ఇంట్లో పెళ్ళా తద్దినం అన్నా బాధ రాలేదు. కానీ ఇవాళ 31 లక్ష ఇళ్ల స్థలాలు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు పేదల చక్కగా కట్టుకుంటున్నారే, నా తణుకులో సెంటు భూమి ఇచ్చారు. సెంటు భూమి కాస్ట్ ఎంతో తెలుసా? అక్కడ 14 లక్షల రూపాయలు. 14 లక్షల రూపాయలు ఆడపడుచుకి ఆస్తిగా ఇస్తే 2 బెడ్రూమ్లు కట్టుకుంటున్నారు. నన్ను ఇచ్చింది 1 బెడ్రూము హాలు కిచెను, కానీ మెట్లు బయట కట్టుకుని 2 బెడ్రూమ్లు చేసుకుని చిన్న హాలు చేసుకుని వాళ్ళు చక్కగా కట్టుకుంటారు. బాగా వస్తుంది కూడాను, మేము కట్టిస్తున్నాం ఇళ్ళే. కట్టుకోలేని వాళ్ళకి ఇల్లు కూడా కట్టించే కార్యక్రమం చేస్తున్నాం. 2 లక్షల 20 ఏళ్ళలో ఇల్లు కూడా కట్టించేస్తున్నాం మేము. అటువంటి కార్యక్రమం చేస్తా ఉంటే నువ్వు సిగ్గుమాలినోడు, నువ్వు ఎప్పుడు సావురూపు వచ్చింది నీకు, ప్రేతకాలం వచ్చింది నీకు, నీకు ప్రేతకాలతోటే నువ్వు ఇవి అన్నీ కూడా సావు మాటలే మాట్లాడుతున్నావు. ప్రజల్ని, పేద ప్రజల్ని నువ్వు సమాధులు కట్టుకుంటానికి అంటావా? సిగ్గుందా నీకు? 3 సార్లు ముఖ్యమంత్రి చేశావు నువ్వు, ఏనాడన్న ఒక అరకరం పొలం కొన్నావా? ఒక సెంటు భూమి ఎవరికైనా ఇచ్చావా? ఇవాళ 56 వేల కోట్ల రూపాయలతోటి మరి ప్రాపర్టీస్ని ఎలా 31 లక్ష మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చారు, 25 లక్షల ఇళ్ళు ఇచ్చే కార్యక్రమం చేస్తా ఉంటే సిగ్గు లేకుండా మాట్లాడతావా నువ్వు? నువ్వు మనిషి జన్మెత్తేవా అంటున్నాను నేను. 31 లక్ష మంది బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీని అవమానిస్తావు నువ్వు, క్షమాపణ చెప్పాలి. అన్ని జాతుల వాళ్ళకి నువ్వు క్షమాపణ చెప్పాలి. నీ పచ్చి అబద్ధాల్ని ఇవాళ నమ్మే పరిస్థితులు ఎవరు లేరు. నీకు అయిపోయింది నీ పని. నువ్వు ఏదైతే అమరావతి యాత్ర తణుకులోనే బ్రేకడింది, నీ రైతు పోరుబాటు కూడా నువ్వు 3 రోజులు చేద్దామని వచ్చి తణుకులోనే బ్రేకడి నువ్వు అక్కడి నుంచి అక్కడే నీ ఇల్లు హ్యాండ్ఓవర్ చేసుకున్నారు. నువ్వు ఏదైతే ఉండవలసిన చోట ఉండకుండా ఉండకాడని ఇంట్లో ఉంటూ ప్రగల్భాలు పగిలే నువ్వు ఆ ఇల్లుని మరి సిట్టో ల్యాండ్ ఓవర్ చేసుకున్నప్పుడు నువ్వు అలాగే హైదరాబాద్ రాజమండ్రి నుంచి ఫ్లైట్కి హైదరాబాద్ వెళ్ళిపోయి నువ్వు నువ్వు ఉండేది హైదరాబాదు ఇక్కడ మీతుకోవాలి చెప్తావు నువ్వు. ఇవాళ ఏమయ్యా నువ్వు? భారతరత్న ఇస్తే ఎన్టీఆర్ గారికి ఇవ్వద్దని చెప్పావు నువ్వు వాజ్పేయి గారికి. అంటే లక్ష్మీభారత అందుకుని ఆ పథకం అందుకుంటుందని చెప్పి నువ్వు ఎన్టీ రామారావుకి భారతరత్న కూడా ఇవ్వద్దని చెప్పి ఇవాళ మహానాడులో ఆయనకి పూజించేసే కార్యక్రమం చేస్తావు. నువ్వు ద్రోహి, బతుకున్నప్పుడు ద్రోహం చేసావు ఎన్టీ రామారావుకి, ఆయన చనిపోయే కూడా
భారత రత్న కూడా ఇవ్వకుండా అడ్డుపడ్డ ద్రోహులు నువ్వు. ప్రజలు గమనించాలి ఇక్కడ, బడుగు బలహీన వర్గాలకి ఏమైనా చేశారంటే ఎన్టీ రామారావు గారు చేశారు. అటువంటి ఇతరుంటి దుర్మార్గుడు, అటువంటి మహానుభావుడికి భారత రత్న కూడా ఇచ్చే దాన్ని ఇవ్వొద్దన్నాడు. ఏదైతే బేగంపేట ఎయిర్పోర్ట్ లో రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, రాజీవ్ గాంధీ డొమెస్టిక్ ఎన్టీఆర్ డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ అనే పేరు కూడా శాంక్షన్ అయ్యి ఇచ్చారు. యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ చెప్తున్నారు, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన గతంలో వ్యక్తి, రాజ్యసభలో చేశాడు ఆయన. ఆయన చెప్పిన నా మాటలు వీడియోలో కూడా ఉన్నాయి, మీకు చూపించమంటే చూపిస్తాను. నువ్వు నేనేమి నేను సొంతంగా చెప్తాను, ఇది జీవోలు కూడా ఉన్నాయి, జీవోలు కూడా ఇస్తానంటున్నారు. ఏదైతే భారత రత్నకి జీవో వచ్చిందో, ఏదైతే ఎయిర్పోర్ట్ కి మరి లోకల్ టెర్మినల్ ఎన్టీఆర్ ఎయిర్పోర్ట్ అని పేరు వచ్చిందో దాన్ని జీవోలతో సహా ఇస్తానని యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు సాక్షాత్ టీవీలకి చెప్పడం జరిగింది. నువ్వు నీచుడు, నైవంచుకుడు, బతుకున్నప్పుడు ఎన్ని పోటీ పొడిచావు ఎన్టీ రామారావు గారికి, ఆయన చనిపోయి కూడా ఎన్ని పోటీ పొడిచావు నువ్వు. ఏమిట్టుకుని మాట్లాడతావు, సిగ్గు లేదు ఆ బాలకృష్ణకి, తెయ్యమని బయలుదేరతాడు. నీ నీ తండ్రికి ఎన్ని పోటు పొడిచాడు, రెండు పోట్లు పొడిచాడు రెండు సార్లు, బతుకుండగా చనిపోయా కూడా. దుర్మార్గుడు, నైవంచకుడు, అటువంటి మామని ఎన్ని పోట్లు పొడిచేవాడు ప్రజలను ఎన్ని పోట్లు పొడుస్తున్నాడు. ప్రజలు ఓట్లేసే యంత్రాల్లాగా బీసీలను వాడుకుంటున్నాడు, బీసీ మంత్రం జపిస్తున్నాడు. మళ్ళీ బీసీల గురించి మాట్లాడే హక్కు నీకు లేదు. అక్కడ నీ సామాజిక వర్గానికి గెలవలసిన వ్యక్తిని నన్ను ఓడించి గెలిపించడానికి రెండు సార్లు వచ్చావు వారంలో. నీ సామాజిక వర్గానికి సంబంధించిన పట్టాభితో నన్ను చెప్పుతో కొట్టిస్తానన్నావు. ఎంత దుర్మార్గుడు నువ్వు, ఎంత నైవంచకుడు నువ్వు, అసలు మనిషివేనా అని అడుగుతున్నా నేను. పచ్చి అబద్ధాలు మాట్లాడతాను, నిజం ఎరగవు నువ్వు. ఇప్పటికైనా సరే నీకింత వయసు వచ్చాక ఇప్పుడైనా సరే బుద్ధి తెచ్చుకుని ఇంత గొప్పగా చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారిని పొగడకపోయినా, నేను చేయలేని పనులు, నేను ఇవ్వలేని అమ్మ ఒడి, నేను ఇవ్వలేని నాడు నేడు స్కూల్స్, నేను ఇవ్వలేని రైతు భరోసా, నేను ఇస్తానని మోసం చేసిన డ్వాక్రా మహిళ రుణమాఫీ, నేను ఇస్తానని మోసం చేసిన రైతు రుణమాఫీ, ఎంత బాగా చేసుకొస్తున్నాడని జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఆలోచించు. జగన్మోహన్ రెడ్డి గారిని పొగడకపోయినా సైకో ఎవరయ్యా, సైకో నువ్వు, సైకో నీ కొడుకు సైకో, మీరు పెద్ద సైకోలు. ఇవాళ పిచ్చి కుక్క అందరినీ కలవటానికి ఊరంతా తిరుగుతూ ఉంటుందండి, అలాగే మీకు పిచ్చి పట్టింది. ఒక పిచ్చి కుక్కలాగా రాష్ట్రం అంతా తిరుగుతున్నాను, నీ ముఖం చూస్తుంటేనే పిచ్చి పిచ్చి పట్టిన ముఖంలా ఉంది. ఆ పిచ్చి తగ్గించుకో, తర్వాత ప్రజలు ఊరుకోరు, ప్రజలు గమనిస్తున్నారు, నీ పిచ్చి నీ తిక్క కుదురుస్తారు. ఆల్రెడీ 23 పడిపోయావు, ఇవాళ 0కి పడిపోతున్నావు. జగన్మోహన్ రెడ్డి గారికి 175కి 175 సీట్లు వస్తాం ఖాయం, నువ్వు కనుమరుగైతం ఖాయం. ఖచ్చితంగా మా నాయకుడు చేయొచ్చు. ఎంచేతంటే మా నాయకుడికి మీరు ఒకటే గమనించాలి, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినప్పుడు మా వాళ్ళకే చేయండి, మా వాళ్ళనే చూసుకోండి అన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలు, ప్రాంతాలు, కులాలు, మతాలు చూడొద్దు, అందరికీ చేయండి అన్నాడు. ఎన్టీఆర్ పేరు పెట్టాం మేము జిల్లాకి, ఎన్టీఆర్ పేరు జిల్లాకి పెట్టాం మేము, అంటే మా ముఖ్యమంత్రి మనసు ఎంత మంచిదో. భారతరత్న కూడా కోరతాం మేము, మా ముఖ్యమంత్రి కోరతాడు, అందులో డౌట్ ఏం లేదు. ఇతను దుర్మార్గుడు, భారతరత్న వచ్చిన దాన్ని తీసుకొని ఎన్ని పోటీ పొడిచారు సత్యకు కూడా. ఎన్టీఆర్ చచ్చిపోయిన తర్వాత కూడా ఎన్ని పోటీ పొడిచారు ఇతను, ఇతను మాట్లాడే హక్కు లేదు. మహానాడులో ఎన్టీ రామారావు బొమ్మకు దండేసే అర్హత లేదు. మా నాయకుడు అందరు మంచి కోరే మనిషి, అందుకే ఎన్టీఆర్ జిల్లా కూడా ప్రకటించారు. యా 3 సార్లు నువ్వు ఏం చేసావు, నువ్వు సంకనాకేవా? 3 సార్లు ముఖ్యమంత్రికి ఏం చేసావు నువ్వు? ఇవాళ బీసీ గళలు రావాలని ఇవాళ ప్రైవేట్ బిల్లు పెట్టింది మా విజయసాయి రెడ్డి గారు పార్లమెంట్ లో, మేము మాకు హక్కు ఉంది. ఇవాళ ఎలక్షన్ వచ్చింది కాబట్టి ఆయన బీసీలు గళలు ఇప్పుతున్నాడు, బీసీల గురించి మాట్లాడే హక్కు అతనికి ఉందా అంటాను. ఏం బీసీలకి చేశాడు?
ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు 4 రాజ్యసభలు ఇచ్చాడండి. నువ్వు కోట్ల రూపాయలకు అమ్ముకున్నావు. మొన్న ఇచ్చిన ఎమ్మెల్సీలు ఎంత మందికి ఇచ్చాం మేము? అదే అయితే కౌంటర్ పెట్టి కోట్లాది రూపాయలకు అమ్ముకునేవాడు ఈ చంద్రబాబు నాయుడు. అతను రానివ్వకుండా చూస్తాడు. అతను పప్పుగాడు ఉన్నాడు కదా ఆడు కొడుక్కి, ఆడు కొడుకో పంపు కొడుతున్నాడు. ఏమి లెగుతలేదు ఆడికి. మళ్ళీ ఇతను వస్తే మొత్తం దిగిపోద్దని చెప్పి ఆ పప్పుని లేపుదామని చూస్తున్నా. అలాంటి పప్పులకు అన్నాడు అతను, ఆ పప్పు కోసం ఈ కర్మంతా పడుతున్నాడు. నిన్ను కూడా అరెస్ట్ చేస్తారని చెప్తాడు, నన్ను కూడా అరెస్ట్ చేస్తారని చెప్తాడు. ఆ మాటలు మనం పట్టించుకోని అవసరం లేదు. అబద్ధాలు మాడతంలో దిట్టాళ్ళు. ఇప్పుడు చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేస్తారండి. ఇవాళ సుప్రీంకోర్టు అన్ని స్టేలు ఎత్తేసింది. చంద్రబాబు నాయుడిని ఏ క్షణంలో అయినా అరెస్ట్ చేస్తారు. ఆయన 23వ తారీఖున రమ్మన్నారు. అతని గురించి అడగండి, చెప్తాను. అతను చేసిన అన్ని కూడా అవినీతి బాగోతాలన్నీ బట్టబయలైనాయి. అయితే స్కిల్ డెవలప్మెంట్ లో 370 కోట్ల రూపాయలు అవినీతి స్పష్టంగా కనపడుతుంది. ఏదైతే నెట్వర్క్ లో కేబుల్ నెట్వర్క్ లో 277 కోట్ల రూపాయలు క్లియర్ గా కనపడతా ఉంది. ఇంకా అమరావతిలో ఎన్ని లక్షల కోట్లు దోచుకున్నాడు, ఏ రకంగా చేశాడో అన్ని స్పష్టంగా కనపడుతుంది. అమరావతి అంటే చెప్తున్నాను, ఎంత దుర్మార్గుడు అంటే బీసీలు ఎస్సీలు మైనార్టీలు అందరికీ ద్రోహం చేసే వ్యక్తి అంటే. ఇవాళ ఇక్కడ సైట్లు ఇచ్చే కార్యక్రమంలో అమరావతిలో ఇవ్వద్దని చెప్పి కోర్టుకు వెళ్ళాడు, హైకోర్టుకు వెళ్ళాడు. ఇటువంటి ద్రోహి గురించి బీసీల గురించి మాట్లాడే హక్కు ఉందా అని అతను అంటున్నాను. ఇవాళ సైట్లు జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద ఎత్తున ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం, ఇస్తున్నాం. అతనికి ఏ హక్కు ఉందా అంటాను. అంచేత అతను ఇప్పుడు జైలుకి వెళ్తాం ఖాయం, అతన్ని అరెస్ట్ చేస్తారనే భయంతో పిచ్చి పట్టిన కుక్కలాగా తిరుగుతూ ఉన్నాడు. ప్రజల్లో ఉంటే అరెస్ట్ చేయడం బోల్డ్ కేసులు ఉన్నాయి, ఏ కేసులోనే అవ్వచ్చు. మన సెంట్రల్ చేస్తారు, రాష్ట్రం చేస్తారు, అన్ని బయటపడి అన్ని సుప్రీంకోర్టు ఎత్తేసింది. మేమైతే సిట్ ప్రశ్నిస్తుంది, దీని అన్ని కూడా అప్చెప్తారు పై వాళ్ళకి. అన్ని దొరికినాయి కదా వాళ్ళకి, వాళ్ళకెళ్ళినాయి కదా. ఈడీ ఉన్నాయి, సిబిఐ ఉన్నాయి, అన్నింటికి అప్చెప్తాను. అన్ని క్లారిటీ వచ్చినాయి కదండి. 371 కోట్ల రూపాయలు క్లారిటీగా ఉంది అవినీతి జరిగిందని. మా ఏదైతే కేబుల్ నెట్వర్క్ లో 277 క్లారిటీగా క్లియర్ గా ఓపెన్ గా ఉంది. అలాగే అమరావతిలో అయితే మా అందరికీ తెలుసున్నదే. ఇంకా బోల్డ్ అన్ని బయటపడతా ఉన్నాయి. ఇప్పుడు వచ్చినాయి కదా అన్ని క్లారిటీ వచ్చినాయి కదా. ఆల్రెడీ ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ లో 371 కోట్ల రూపాయలు చిల్లరి క్లారిటీగా వాస్తవాలతో అకౌంట్తో సహా దొరికినాయి అని. ఇప్పుడు అతను బండారాలు ఇప్పుడు దాకా స్టేల్తో ఆపుకున్నాడు. అతను చేయించాడు ఎవరినన్నా? ఏటి ఏలేటి స్కామ్ కానించి, లిక్కర్ స్కామ్ కానించి అన్నీ కూడా స్టేలే కదా. అతను బతికే స్టేలు, ఆ స్టేలు అన్ని పోయినాయి కాబట్టి అన్నింటిలోనూ దొరుకుతాడు ఆయన. అన్ని క్లారిటీగా ఉన్నాయి. అది నేను చెప్పలేను, నేను జ్యోతిష్యం చెప్పవలసింది కాదు. కానీ ఎన్ని క్షణం అవుతాడనే భయంతో తిరుగుతున్నాడు ప్రజల్లో. రాష్ట్రం కన్నా సిబిఐ పైరోలకి ఇస్తే అన్ని తెలుస్తాయి కదా శుభ్రంగాను. మా మీద బుర్ర చింపుతారు, మేమేదో కామాలని చేసేవని అనుకుంటారు. వాస్తవాలతో సహా అందిస్తున్నాం పైకి, వాస్తవాలు చేస్తారు. రావద్దన్నాడు కదా సిబిఐ వాళ్ళు ఇక్కడ రావడానికి వీలేదు ఆంధ్రప్రదేశ్ కన్నాడు దొంగ కాబట్టి. ఏది మేము రావద్దని అనలేదు కదా, ఏదైనా చేయనండి. అతని చేతుల్లోనే వ్యవస్థలు ఉంటాయేంటి? మేమే కోరుకున్నాం, మా నాయకుడే సిబిఐని ఎంక్వైరీ చేయమన్నాడు. మేము దేనికి భయపడే వాళ్ళం కాదు, వాస్తవాలు బయటకు రావాలంతే.